వక్రతుండ మహాకాయ. ఆహాహాహా, నా భక్తుడు నా రాక కోసం తపిస్తున్నాడు. నిర్విఘ్నం కురు మే దేవ. నారాయణ నారాయణ కార్యేషు సర్వదా. నారాయణ నారాయణ నారాయణ. ఏమిటి గజానన అంత పరవశంలో ఉన్నావు? నారద మునీంద్రుల వారికి ప్రణామములు. చిరంజీవ చిరంజీవ. ఏమీ లేదు స్వామి, భూలోకమున నా భక్తుడు నన్ను పూజించే విధానమును చూసి పరవశిస్తున్నాను. అటులనా? అవును మునీంద్ర. నారాయణ నారాయణ, సత్యమే కదా. ఇంతకీ తమరి ఆగమనమునకు కారణమేమిటో తెలుసుకుని వచ్చినా మునీంద్ర? ఏమీ లేదు గజానన, పూజలందుకొనుచు పరవశంలో ఉన్న సమయాన నీ ఉత్సాహమును చల్లార్చ విషయం ఎందుకని పోయి వస్తును. మునీంద్ర. నారాయణ నారాయణ. ఉత్సాహమును చల్లార్చు విషయమా? ఏంటో తప్పకుండా సెలవివ్వండి మునీంద్ర. ఎంతటి దేవులకైనా శని ప్రవేశించినంత వరకే సౌఖ్యాలు సంతోషాలును. శని ప్రభావం వలన గతంలో మీ తండ్రి గారైన పరమశివుడు అంతటి వారే భస్మాసురునికి వరమిచ్చి చేసిన తప్పిదము వలన పారిపోయి చివరకు చెట్టు తొడలో దాక్కోవలసి వచ్చింది. కావున ఈ శని ప్రభావం ఈసారి విఘ్నాలను తొలగించే వినాయకునివైన నీపైనే ప్రభావం చూపించే ఆస్కారం ఉందని జాగ్రత్త అని నీకు చెప్పడానికి వచ్చాను నాయన. అటులనా, నా మేలు కోరి రాబోవు ఇక్కట్లను తప్పించుకోమని హెచ్చరించినందుకు ధన్యవాదములు మహర్షి. నారాయణ నారాయణ. ఇక నేను వెళ్ళిరానా గజానన? అటులనే మునీంద్ర. నారాయణ ధన్యుడను. శనిదేవుని ప్రభావమును తప్పించుకున్నటకై ఈరోజు భూలోకంలోని నా ప్రియభక్తునితో వినాయక చవితి సంబరాలు తిలకించి వచ్చేదను. భక్త స్వామి, విఘ్నేశ్వర నిజంగా ప్రత్యక్షమయ్యావా స్వామి? అవును భక్త. నన్ను ఆశీర్వదించండి స్వామి. చిరంజీవ చిరంజీవ. స్వామి స్వామి స్వామి, ఒక్క నిమిషం స్వామి. హలో రే, రవీంద్ర భారతిలో డ్రామా ఉంది, మర్చిపోయావా? టైం అవుతుంది, వినాయక వేషధారి రాలేదు, నువ్వు రాలేదు. ఇంటి దగ్గరే ఉన్నా, అతని కోసం వెయిటింగ్. వెహికల్ పంపించమంటావా? ఆహా వద్దొద్దు, నేనే వస్తున్నా. ఓకే స్వామి. మీరేమనుకోద్దు స్వామి. ఏమిటి నాయన? అవతల నా ఫ్రెండ్ నా కోసం వెయిటింగ్ స్వామి. కొంచెం అర్జెంట్ పనులు ఉన్నాయి స్వామి, ఒక్క అరగంటలో వచ్చేస్తాను స్వామి. అప్పటి వరకు తమరు ఇక్కడే ఉండండి స్వామి. పోయిరా నాయన, తొందరగానే వచ్చేస్తాను స్వామి. అలాగే. శుభమస్తు. జై కొడత గణేశ, జై జై గణేశ, జై కొడత గణేశ, జై జై. మందు కొట్టి వారం రోజులైంది. ఈరోజు ఏదైనా చేసి పండగ చేసుకోవాలి. హాయ్రా. రే రాము, నేను రవీంద్ర భారతిలో రిహార్సల్స్ దగ్గరికి వెళ్తున్నాను. నా కోసం వినాయకుడు వేషం వేసే ఒక అతను ఇక్కడికి వస్తాడు, ఇక్కడే ఉండమని చెప్పు, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఓకేరా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి అప్పుడే వచ్చేసావా? ఇప్పుడే మావాడు నీ గురించి చెప్పి వెళ్ళాడు స్వామి. అయినా నువ్వేంటయ్యా, వేషం వేయడానికి రమ్మంటే ఏకంగా వేషం వేసుకుని మరీ వచ్చేసావు విచిత్రంగా. ఈ మానవుడెవరు? అవును, దమ్ము కొడతావా? పోనీ అమృతం తాగుతావా? అమృతం అంటే ఎవరొద్దంటారు, మావాడు వచ్చిన తర్వాత డబ్బులు అడిగి ఇద్దరం చెరో 2 quarters తీసుకుందాంలే. ఈలోపు మన ఇద్దరం టీయనా తాగుదాం రా. స్వామి కుక్కలు తరుగుతున్నాయి, రండి స్వామి, త్వరగా రండి. Ha ha.
స్వామి, మిమ్మల్ని చూసి కుక్కలు నిజంగా వినాయక స్వామి అనుకుంటున్నాయి స్వామి. మూర్ఖుడా. సర్లే గాని టీ తాగుదాం పదండి. స్వామి, టీనా కాఫీనా? ఏమీ వద్దు నాయన. ఒక టీ ఇవ్వు. ఏదైనా మట్టి వినాయకుడు బొమ్మలు తయారు చేసే షాప్ ఉందా భయ్యా? అర్జెంటుగా మట్టి వినాయకుడు విగ్రహం కావాలి భయ్యా. అర్జెంటుగా వినాయకుడు మట్టి విగ్రహం కావాలా? అవును భయ్యా. ఇప్పటికిప్పుడు మట్టి బొమ్మ అంటే కష్టం కదా, ముందే ఆర్డర్ ఇవ్వాల్సింది. నాన్నగారు ఆర్డర్ ఇచ్చారన్నా, కానీ పొరపాటున ట్రావెలింగ్ లో పగిలిపోయింది. సరే, ఇంతగా ప్రతిమలాడుతున్నావు కాబట్టి వేరే ఏర్పాటు చేస్తాను, గాని అది కొంచెం కాస్ట్లీ బొమ్మ, చాలా వెరైటీగా ఉంటుంది. అది డిజిటల్ వినాయకుడు. డిజిటల్ వినాయకుడు? అవును. ఏ నమ్మకం లేదా? ఈ బొమ్మను చూడు, కీ ఇస్తే ఆడుతుంది. అలాగే నువ్వు స్వామి చెవిలో చెబితే అతను మూమెంట్ ఇస్తాడు. దాన్ని కొనాలంటే మీకు కొంచెం కాస్ట్లీ, ఖర్చు ఎక్కువ అవుతుంది. పర్వాలేదన్నా, వెంటనే బొమ్మ లేకపోతే పరువు పోతుంది. ఎలాగైనా ఏర్పాటు చేయన్నా ప్లీజ్ అన్నా. అరే స్వామి, ఇదిగో ఇదిగో డిజిటల్ స్వామి. ఇదేనానా? అచ్చం మనిషిలానే ఉంది. చెప్పాను కదా డిజిటల్ బొమ్మని, నీకు కావాలా వద్దా? అయ్యో కావాలన్నా, ఇదిగో డబ్బులు తీసుకోండి, నేను వెళ్ళి ట్రాలీ తీసుకొస్తాను. ఏ అక్కర్లేదు, ఆ డిజిటల్ బొమ్మ నీ బైక్ పైనే వస్తుంది. నీకేమైనా అభ్యంతరం? అయ్యో అదేం లేదండి, బైక్ తెచ్చుకో తెచ్చుకో, ఈ డిజిటల్ బొమ్మ వచ్చేస్తుంది. స్వామి లేవండి, మీరు బైక్ మీద వెళ్ళాలి, ఓకేనా? దయచేయండి స్వామి, బైక్ మీద ఎక్కండి స్వామి. జై 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 జై. గణపతి బప్పా మోరియా, రే రాము, లోపల స్వామి ఉండాలి కదా, ఏమయ్యాడు? ఆ స్వామి వేషానికి రమ్మంటే ఏకంగా వేషం వేసుకునే వచ్చాడు. ఆయన వేషం వేయడం ఏంట్రా, ఆయన నిజంగా దేవుడ్రా? స్వామి అంటే నారాయణ స్వామి, కుప్పు స్వామి, నరసింహస్వామిలాగా పేరు అనుకున్నాను, గాని దేవుడని తెలియక ఓ మార్వాడి వస్తే 5,000 అమ్మేశాను. తాగుబోతు కదా, పద స్వామిని చూద్దాం. జై 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 వినాయక, జై 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 గణేష, జై 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 ఇక్కడ మనిషిలాగే ఉన్న వినాయకుడు బొమ్మను ఏమైనా చూసారా మీరు? లేదండి. చూడలేదా? అన్నయ్య, ఇక్కడ మనిషిలాగా ఉండే వినాయకుడు బొమ్మను ఏమైనా చూసారా? లేదండి, చూడలేదు. ఆ మారువాడి ఖైరతాబాద్ దగ్గర విగ్రహం పెడుతున్నానని చెప్పాడు. అవునా? బండి అక్కడ ఇక్కడ మార్వాడీల వినాయకుడు బొమ్మ ఎక్కడ ఉంది? మార్వాడీల బొమ్మ ఎప్పుడు వెళ్ళిపోయింది? ట్యాంక్ బండికి వెళ్ళిపోయింది. వినాయకుడిని చిన్న పరువు కాపాడారు సార్, అదిగో సార్ మన వినాయకుడు నిమజ్జనం అవుతున్నాడు. ఎంత పని చేసేవరా స్వామి, స్వామి, స్వామి. ఎంతో ఇష్టంగా నిష్టంగా పూజించి చివరకు నన్ను ఈ మురికి నీళ్లలోన నిమజ్జనం చేసేది హతవిధి తండ్రి, 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 తండ్రి.
తండ్రి తండ్రి. తండ్రి గారికి ప్రణామము. జయోస్తు గజానన. ఏమిటి భూలోక ఆగమనము? ఎన్నడూ లేనిది, ఆశ్చర్యంగా ఉన్నదే. నారద మునీంద్రుల వారు శనిదేవుని ప్రభావం గురించి సెలవిచ్చినారు. ఓహో, ఇదంతయో శనిదేవుని ప్రభావమా? ఏమి చెప్పమంటారు తండ్రి? అందరూ మట్టి విగ్రహములు వాడకుండా రసాయనములతో తయారు చేసిన పెద్ద విగ్రహములను వాడుతూ ఈ కాలకూట విషముగల జలములో నిమజ్జనం చేయొచ్చు. నాపై ఎక్కి తొక్కుతూ విగ్రహాలను ఎలా పగలగొడుతున్నారో చూడండి. అందరికీ ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ భక్తి మీద లేదు. ఇది కలికాలం నాయన. సూక్తులు చదువుతారు, వింటారు, కానీ అందులో ధర్మాన్ని ఎవరూ పాటించరు. ఈ మూర్ఖజనాలు అంతే. వాళ్ళ ఆర్భాటాల కొరకు పెద్ద పెద్ద ప్రతిమలు చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. అయినప్పటికీ లోకం సమస్తం సుఖనో భవంతు.